నెల రోజులు 19 కరోనా కేసులు కంటి మీద కునుకు తీయకుండా శ్రమిస్తున్న యంత్రాంగం ఇది కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న తీరు మర్కజ్ కు వెళ్లి వచ్చిన కరీంనగర్ హుజరాబాద్ పట్టణవాసులకు వైరస్ సోకడంతో వైద్య పోలీస్ మున్సిపల్ రెవెన్యూ అధికారులతో పాటు సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అయినప్పటికీ సామాజిక దూరాన్ని పాటించక ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ రోడ్లపైకి జనం వస్తుండడంతో ఓకింత ఆందోళన వ్యక్తమవుతుంది వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ పక్కాగా పాటిస్తే కరీంనగర్ జిల్లా కరోనా రహిత జిల్లాగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి 2020 మార్చి 16 కరీంనగర్ జిల్లాకు మాయని మచ్చ కరోనా మహమ్మారి ఇండోనేషియా వాసుల రూపంలో కరీంనగర్ లో ప్రవేశించి యావత్ దేశాన్ని భయాందోళనలకు గురిచేసిన రోజు సరిగ్గా నెల రోజులకు 19 కేసులు జిల్లాలో నమోదయ్యాయి ఇందులో 10 మంది ఇండోనేషియా వాసులు ఉండగా మిగతా వారు ఢిల్లీ మర్కజ్ ప్రాంతానికి వెళ్లి వచ్చిన వారే ఉన్నారు కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడం ర్యాపిడ్ చర్యలతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక కృషి ఫలించింది నగరంలో తొలుత ఇండోనేషియా వాసులు సంచరించిన ప్రాంతాలు ఆ తరువాత ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి ప్రాంతాలను గుర్తించి అష్ట దిగ్బంధనం చేశారు కరీంనగర్ తో పాటు హుజరాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్స్ హాట్ స్పాట్స్ గా గుర్తించి ఆయా ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లకుండా చర్యలు చేపట్టారు కరీంనగర్ లో చేపట్టిన చర్యలు రాష్ట్రానికి మార్గదర్శకాలయ్యాయి ఇండోనేషియా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించడంతో పాటు అనుమానితులను ఐసోలేషన్ ప్రత్యేక క్వారంటైన్లు హోమ్ క్వారంటైన్లకు తరలించారు అధికారులు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధం టెస్టుల తర్వాత కూడా వారిని స్వీయ నిర్బంధంలో ఉంచుతున్నారు వైద్య పోలీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ శశాంక ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కీలక సూచనలు ఆదేశాలు జారీ చేస్తున్నారు ప్రజల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిగా కరీంనగర్లో టెలిమెడిసిన్ భరోసా చేయుత అనే రెండు కేంద్రాలను ప్రారంభించి ఆదర్శంగా నిలిచారు కరోనా కట్టడిలో కరీంనగర్ జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రం దేశానికి మార్గదర్శకాలయ్యాయి ప్రస్తుత పరిస్థితుల్లో కరీంనగర్ ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తే కరోనా రహిత జిల్లాగా మారే అవకాశం ఉంది